పేరు సంజయ్, క్వాలిఫికేషన్ బీటెక్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేంత శాలరీ. పేరెంట్స్ బిజినెస్ వర్క్ మీద బాంబే షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి లైఫ్ను సోలోగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ టైంలో వీడి లైఫ్లోకి ఫ్రెండ్స్ అనే ట్యాగ్ లైన్తో ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఒకడు వీడు, పేరు రాహుల్. సంజయ్ కాలేజ్ మేట్, వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయే. కాకపోతే రీసెంట్ గా రిసెషన్ లో జాబ్ పోయింది. నీకేంట్రా కార్తిక్? వీడొకడు. వీడొకడు, పేరు కార్తిక్. సంజయ్ స్కూల్మేట్, క్వాలిఫికేషన్ ఎంటెక్. కాకపోతే లైఫ్ లో ఏం చేయాలో వీడికి ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్ గా సంజయ్ దగ్గర చేరాడు. వీడికి రూపాయి కావాలన్నా సంజయ్ ఇవ్వాల్సిందే. ఫ్రెండ్ అయిన పాపానికి తప్పదుగా. అరే ఏంద్రా నీ లొల్లి, వస్తున్నారా బాయ్? అరే సంజయ్, పొద్దుగాల ఏంద్రా బాయ్ మాకిది. ఒక్కడనే వెళ్ళాలంటే ధైర్యం రావట్లేదురా. వచ్చింది నాలెవరి కోసమా, వీళ్ళెవరి కోసమా? హలో, సంజయ్ ఈ అమ్మాయిని ఎప్పుడు ఎక్కడ చూశాడో కానీ 1 ఇయర్ నుంచి చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వన్ సైడ్ లవ్. ఇప్పటి వరకు తన లవ్ ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదు. ఆ ధైర్యం లేకే తోడుగా ఫ్రెండ్స్ని తెచ్చుకుంటాడు. నిత్య ఏ రోజు ఏ టైంలో ఎక్కడికి వెళ్తుందో కంప్లీట్ డీటెయిల్స్ సంజయ్కి తెలుసు. అవసరమైతే ఆఫీస్కి లీవ్ అయినా పెడతాడు, కానీ నిత్యను చూడకుండా ఉండలేడు. నిత్య నవ్విందిరా.
వీడి చూపులకి సన్నారా భయ్, ఇప్పుడే ఫోన్ చేయాలి నారా భయ్. అరే ఫ్యాన్ రా భయ్. చిచ్చా పోరి నవ్వింది, ఈరోజు ఫుల్ దావత్. కార్తీక్ నీకు విషయం చెప్పాలరా. దానికి ఇంత దూరం దొరకు రావాలి రావయ్, రాత్రి మందు తాగుతూ మాట్లాడుకునేవాళ్ళంగా. సీరియస్ మ్యాటర్. సారీ చెప్పరా భయ్. నిత్యని నేను కూడా లవ్ చేస్తున్నాను. ఏంద్రావై నువ్వు చెప్పేది? వాడితో పాటు వెళ్ళి వాళ్ళు లవ్ చేస్తున్న అమ్మాయిని లవ్ చేయడం తప్పో రైటో నాకు తెలియదు. వాడిలా నాది వన్సే లవ్వే. అఫ్కోర్స్ నిత్యాన్ని ముందు వాడు చూశాడు, వాడి ద్వారా నేను చూశాను. ఈ విషయం సంజయ్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు నీ హెల్ప్ కావాలి. ఓకేరా. థ్యాంక్స్ రా. నిత్యం చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడిని. అది నా తప్పు అని అనుకో, అలా అని అది నీ తప్పు అని అనుకో. ఆలోచించా, ఈ వ్యాలంటైన్స్ డేకి ఇద్దరం ప్రపోజ్ చేద్దాం. ఎవరిలా ఓకే అయినా మనం ఎప్పుడూ ఇలా ఫ్రెండ్స్లోనే ఉండాలి. కాకా ఈరోజు ఫుల్ దావత్. అరే నేనేమడిగినా ఖాళీ దావత్. ఏం దోస్తాన్ రా భయ్. కొడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడి పోలేదో. మందడితే మాయమైత్రి కదరా భయ్. సరే దిమాగ్ ఖరాబ్ అవుతుంటే ఏం పాటలు రా భయ్. ఈరోజు దావత్ ఇచ్చేది ఏమేవడో. ఏరా కార్తీక్, సంజయ్ లేడా? వీడు నా బాబుతేనా అయింది. ఏంట్రా ఉన్నాడా లేడా? లేడురా భయ్, వాడి కోసం వెయిటింగ్. లేడా రమ్మని చెప్పాడే. ఫోన్ చేస్తే కలవట్లేదు. సర్లే వాడు వచ్చేలోపు సరదాగా అలా బీరు కొట్టద్దాం పదా. ఏంట్రా కుంపదీసి మందు మానేసావా ఏంటి? మనం మందు మానేయాలంటే ముందు మందు తయారీ మానేయాలి. అదేం లేదురా భయ్, చల్. ఎంత ట్రై చేసినా నిత్యని రాహుల్ కూడా లవ్ చేస్తున్నాడనే విషయాన్ని సంజయ్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. నేను లవ్ చేస్తున్నానని తెలిసి కూడా
నిత్యం నువ్వెలా లవ్ చేశావు? థ్యాంక్స్ బాస్. ఎక్కడి వరకు? మణికొండ. ఓ, నేను అటువైపే. బై ది వే, ఐమ్ రామ్. సంజయ్. ఓకే. ఏంట్ బాస్, దేని గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు? నథింగ్, ఏమీ లేదు. పంచుకుంటే కొన్ని తగ్గుతాయి బాస్, అది ఆస్తైనా బాధైనా. ఒక ఫ్రెండ్లా చెప్తున్నా. ఏంటి బాస్ ఇక్కడ ఆపావు? ఇదే మా ఫ్లాట్, పంచుకోమన్నావు కదా, పద. ఏంటి బాస్ ఒక్కడదేనా? ముగ్గురం ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, వస్తారు. ఓ ఓకే. డ్రింక్ డన్. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పేరు నిత్య అనుకున్నాను. అబ్బాయి ఎంత ఆలోచిస్తున్నాడంటే అమ్మాయి గురించే అని. వన్ సైడ్ లవ్. నిత్యని నిత్యం చూడందే నిద్ర పట్టదు. తోడుగా ఫ్రెండ్స్ని తీసుకెళ్లేవాడిని. నీ రూమ్మేట్స్నా? రాహుల్, కార్తిక్. మరి ప్రాబ్లం ఏంటి? నిత్యని రాహుల్ కూడా లవ్ చేస్తున్నాడు. ఆలోచిస్తే నాకిప్పుడు అనిపిస్తుంది, తను చూసినప్పుడల్లా ఎవరి వైపు చూస్తుందో అర్థమయ్యేది కాదు. ఈ భయం నిత్య వాన్ లవ్ చేస్తుందనా? ఈ మ్యాటర్ నాకు వదిలే. ఏం చేస్తావు? చంపేస్తాను. మంది ఎక్కువైనట్టుంది, వాడు నా ఫ్రెండ్. నువ్వు నా ఫ్రెండ్. ఎరా కార్తిక్, తీసుకుంటావా? లేదురా బాయ్, ఇప్పుడే లైట్గా లాగించి వచ్చిన. హీఈస్ మై ఫ్రెండ్ రామ్. హాయ్, ఐఎమ్ కార్తిక్. హాయ్ రామ్. ఓకేరా బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఐఎమ్ రాహుల్. నిత్యని రాహుల్ కూడా లవ్ చేస్తున్నాడు. రామ్.
నీలో కోసం ఆ రాహుల్ గని లేపేస్తాను. కిక్కెక్కినట్టుంది, కామ్గా పడుకొని మార్నింగ్ వెళ్ళు. రాహుల్ ఏంట్రా ఇంకా లెగలేదు? నాకంటే ముందే లేచేవాడివి. రాహుల్ 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 కార్తిక్ రే కార్తిక్ రాహుల్ కార్తిక్ కార్తిక్ రాహుల్ 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 అరే ఏమైందో చూడరా. రాహుల్ 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 నీలో కోసం ఆ రాహుల్ గని లేపేస్తాను. అరే ఏమైందిరా? రాత్రి రామ్గఢ్ ఏం చేస్తావు? చంపేస్తాను. ఫ్రెండ్ అన్నా? లేదురా, లిఫ్ట్ అడిగితే ఇచ్చా. ఫ్రెండ్ అంటే రమ్మన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? అంటే వాణ్ణి నేనే. అది కాదురా. ఓకే ఓకే, ఇప్పుడేం చేద్దాం? బాస్ నెంబర్ ప్లీజ్. దిస్ పర్సన్స్ ఫోన్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. ఏం చేద్దాం? పోలీస్ ఏంటి? సంజయ్ సార్. కార్తీక్ ఎలా జరిగింది?
సూసైడ్ లేదు. నిజం చెప్పండి. సార్, అసలు ఏం జరిగిందంటే, వీడి పేరు రాహుల్, నా ఫ్రెండ్. సార్, ఇది వాడి నంబర్ సార్. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారా? వాడికి ఎవరూ లేరు సార్. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకో. రండి. మిమ్మల్ని సస్పెక్ట్స్గా ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు, కానీ మీ కెరీర్ పాడవుతుంది. కేసు క్లోజ్ అయ్యే వరకు మీరు ఈ సిటీ విడిచి వెళ్ళొద్దు. టచ్లో ఉండండి. లాలీపాప్ తింటున్నాడు, లైట్గా తీసుకుందాం అనుకుంటున్నారేమో. తేడా వస్తే తోట తీస్తా. ఏంద్రా, ఆఫీస్ లేవా? మూడ్ బాగాలేదురా. ఏంద్రా, ఇంకా రాహుల్ గురించి ఆలోచిస్తున్నావా? కొన్ని అలా జరుగుతూ ఉంటాయి రాబాయ్, మనం వెళ్తూ ఉండాలంతే. రిమా ఖరాబ్ చేసుకోకు రాబాయ్, రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తా. ఏంటి, వీడు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడా? కార్తీక్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. ఏంద్రా భయ్యా, గుడ్ న్యూస్? ఈరోజు నిత్యతో మాట్లాడాను రా, తను కూడా నాతో చాలా క్లోజ్గా మాట్లాడింది. చిచ్చా, కంగ్రాట్స్ రా. తను కూడా నన్ను లవ్ చేస్తుందేమో అని అనిపిస్తుందిరా. ఏ కాకా, రేపు వ్యాలంటైన్స్ డేకి నిత్యకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను రా. ఆల్ ద బెస్ట్ రా చిచ్చా. థ్యాంక్స్ రా. ఓకే రా భయ్, నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ రా.
హ్యాండ్స్ అప్, గెట్ డౌన్. సారీ ఫర్ ద లేట్, ట్రాఫిక్ జామ్. ఆ రోజు అలా డల్గా కూర్చున్న సంజయ్ కార్తిక్ ఫోన్ మళ్ళీ రావడంతో, హలో అంకుల్, కార్తిక్ రూమ్మేట్ని సంజయ్ని మాట్లాడుతున్నా. రూమ్మేటా? వాడెక్కడా? బయటికి వెళ్ళాడు అంకుల్, రాగానే చెప్తాను. నాతో ఒక్కడనే ఉంటున్నానని చెప్పాడు. వాడు సిటీకి వచ్చినప్పటి నుంచి కలిసే ఉంటున్నాం అంకుల్. బాబు, వాడితో ప్రాబ్లం ఏమీ లేదుగా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? కార్తిక్ గురించి. ఏం జరిగిందో తెలియదు కానీ వాడు కొంతకాలంగా చాలా వింతుగా ప్రవర్తిస్తున్నాడు. ఏ టైంలో ఎలా ఉంటాడో వాడికే తెలీదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ఒక తెలివైన సైకో. నీలో కోసం రాహుల్ గారిని లేపేస్తాను. This person's phone is switched off. ఏం చేద్దాం? పోలీస్ చాలా మంది సైక్రటిస్ట్ కి చూపించాం కానీ ప్రయోజనం లేదు. వాడి వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. వాడు ఇప్పుడు బాగానే ఉంటున్నాడు అనుకుంటున్నాను. వాడితో ప్రాబ్లం ఏం లేదుగా బాబు. అలాంటిదేం లేదంకుల్, నాతో మాట్లాడినట్టు వాడితో చెప్పకండి. సార్, నేను సంజయ్ని మాట్లాడుతున్నా. ఆ చెప్పు. కార్తిక్ గురించి మీకు విషయం చెప్పాలి. చెప్పు. నాకు కూడా వాడి మీద డౌట్. ఆ రోజు నేను రూమ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాడి డైరీ దొరికింది. ప్రతి పేజీలో ఐ లవ్ యూ నిత్యాను ఉంది. ఆ అమ్మాయినే వాడు కూడా లవ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది.
ఆ అమ్మాయిని కలిశాను. తనని ముగ్గురు ఫాలో అయ్యేవారని, కానీ ఒక్కడు మాత్రం వింతగా చూసేవాడని చెప్పింది. నువ్వు లిఫ్ట్ ఇచ్చిన వాడు కూడా దొరికాడు. నిజం చెప్పు. మందు తాగిన మత్తులో మాట్లాడాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. వాడు కాదని నాకు అర్థమైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఊపిరాడకుండా చేసి చంపినట్టు వచ్చింది. అమ్మాయి కోసం వాడు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. నా గెస్ మిస్ అవ్వదు. నేను చెప్పినట్టు చెయ్యి. కేర్ఫుల్. ఓకే సార్. మీకు డౌట్ రావచ్చు ఎస్ఐ రూమ్లోకి ఎలా ఎంటర్ అయ్యాడని. అది చూడండి సంజయ్ పడుకునే ముందు. అదండి కథ. ఆగండి ఆగండి. సంజయ్ వాడికి లేని ధైర్యం అంతా తెచ్చుకొని ఈ వాలంటీర్స్ డేకి నిత్యకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. చూద్దాం చేస్తాడో లేదో. వీడు మారడు. మూవీకి వెళ్దామా? యా షూర్.